నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ కేంద్రం చమురు ధరలు తగ్గించడంపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు డీజిల్ పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్ అంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదు కాబట్టే ఇప్పుడు తగ్గించబోమని చెబుతున్నామన్నారు కేంద్రం బరాణా పెంచి చరాణా తగ్గించిందని హరీష్ రావు నిప్పులు చెరిగారు తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎలాంటి పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చినట్లు మెల్లిగా ధరలు విమర్శించారు ధరలు తగ్గించినట్లు చేస్తున్న ప్రకటనలని బోగస్ అన్నారు మార్చి రెండు వేల పద్నాలుగులో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి కేంద్రం ప్రభుత్వం మాట్లాడాలని సవాల్ విసిరారు బీజేపీ నేతలు ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్ పై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పనులు విధించలేదని చెప్పారు పెట్రోల్ డీజిల్ సుంకం తగ్గించినట్లు బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం అంతా బోగసని విమర్శించారు గ్యాస్ ధరలు పెంచి పేదలకు ఇచ్చే సబ్సిడీ ఎగ్గొట్టారంటూ హరీష్ రావు మండిపడ్డారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పెట్రోల్ పై మూడు పాయింట్ నాలుగు సున్నా ఉన్న సెస్ ను ఇప్పుడు ముప్పై ఒకటికి పెంచారు దమ్ముంటే మూడు పాయింట్ నాలుగుకి కి తగ్గించి గొప్పలు చెప్పుకోవాలి గ్యాస్ ధరను నాలుగు వందల రూపాయల నుంచి ఒకవేళ యాభై రూపాయలు చేసి ఇప్పుడు రెండు వందలు తగ్గించారు ఈ తగ్గింపు కూడా పావుల మందికే చేశారు ఈ జిమ్మిక్కులన్నీ జనాలకు తెలుసు మా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఒక్క రూపాయి కూడా సెస్ పెంచలేదు కేంద్రమే పెంచింది కాబట్టి కేంద్రమే తగ్గించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు